లవింగ్ అండ్ హెవెన్లీ ఫాదర్, ప్రేమగల పరలోకపు తండ్రి, థాంక్యూ లార్డ్ ఫర్ బ్రింగింగ్ us ఇన్ యువర్ ప్రెజెన్స్ వన్స్ అగైన్. మరొకమారు మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ప్లీజ్ స్పీక్ టు us. దయచేసి మీరు మాతో మాట్లాడండి. గివ్ us the ears to hear your word. మీ యొక్క వాక్కును వినగలిగేటువంటి చెవిని మాకు అందరికి దయచేయండి. గివ్ us eyes to see you. నిన్ను చూడగలిగే కన్నును మాకు దయచేయండి ప్రభు. గివ్ us the heart to understand your word. మీ యొక్క వాక్కును అర్థం చేసుకోగలిగేటువంటి హృదయం. టచ్ us with your spirit. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి ప్రభు. In Jesus holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. The word became flesh. వాక్యము శరీరధారిగా మారాడు. That is Jesus. అదే యేసుక్రీస్తు. Let's turn to Hebrews. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాము. Chapter 10. 10వ అధ్యాయము. And verse 5. ఐదో వచనము. When he came into this world, sacrifice and offerings you have not desired, but a body you have prepared for me. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. డేవిడ్ హ్యాడ్ దిస్ ప్రివిలేజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద వర్డ్. దావీదు ఈ వాక్యంను అర్థం చేసుకోగలిగేటువంటి ధన్యతను కలిగి ఉన్నాడు. అండ్ సెయింట్ పాల్ ఆల్సో. అదే రీతిగా పౌలు సైతం అర్థం చేసుకోగలుగుతాడు. హి సేస్ యు హావ్ ప్రిపేర్డ్ ఎ బాడీ ఫర్ మీ. జీసస్ వాస్ టాకింగ్ టు హిస్ ఫాదర్. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో చెప్తూ ఉన్నాడు ఏమని, నాకు ఒక శరీరమును అమర్చితివి అని. డేవిడ్ హాడ్ ఎ గుడ్ హ్యాబిట్ ఆఫ్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. దావీదు దివారాత్రములు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి ఆ మంచి అలవాటు కలిగి ఉన్నాడు. Whenever he was meditating the word of God, he was in the spirit. దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడెల్లా అతను ఆత్మలో ధ్యానించి ఉండేవాడు. He saw Jesus. ఆయన యేసుక్రీస్తును చూశాడు. He saw the crucifixion of Jesus also. దావీదు యేసుక్రీస్తు యొక్క శిలువ యాగమును సైతము చూడగలిగాడు. And also the sufferings of Jesus. Ade reethiga Yesu Christ yokka shramalanu chusadu. We can see it in the Psalms which were written by David. Manamu David rasina kirtanallo aa vishayalanu gamaninchavachchu. Hebrews he says ikkada Hebreelaku rasina ee patrikalo arpanalu sacrifices and burnt offerings. Balula gurchi arpanala gurchi ikkada cheppabadutundi. That was the first covenant. That was the first stage. Adi mottamodati aa Now, second stage is, you have prepared a body for me. అదే రీతి ఇప్పుడు మరి ఈ సమయాల్లో ఉన్నటువంటి ఆ రెండవ స్థితి ఏంటి అంటే, నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్తా ఉన్నా. Seventh verse. ఏడవ వచనము. As it was written, I come to do the will of God. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. We see it in 48th Psalm. కీర్తనలు 40. And verse 5. ఐదో వచనము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. David was meditating about the wondrous works of God. దావీదు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ధ్యానిస్తూ ఉన్నాడు. And the wondrous works of future. అదే రీతిగా జరగబోయే సంగతులు, అక్కడ జరగబోయే ఆశ్చర్య కార్యములను గురించి సైతము ధ్యానిస్తూ ఉన్నాడు. When you have the habit of meditating the word of God. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు కలిగి ఉన్నప్పుడు. When you meditate on the wondrous works of the past. గతించిపోయినటువంటి ఆశ్చర్య కార్యములను మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యంలో. The creation. సృష్టి గురించి. And the children of God. దేవుని బిడ్డలను గురించినటువంటివి. How God delivered them from the slavery from Egypt. ఏ రీతిగా ఐగుప్తు బానిసత్వం నుంచి తన ప్రజలను ఆయన విడిపించి తీసుకొచ్చారు, ఆయా విషయాల గురించి. How he brought them to Canaan. ఆయన వారిని ఏ రీతిగా కానానుకు నడిపించారు, ఆ సంగతుల గురించి. How he gave manna. అదే రీతిగా వారికి మన్నాను అనుగ్రహించిన విషయాల గురించి. How he protected them. ఏ రీతిగా ఆయన వారికి నీళ్ళనిస్తూ అదే రీతిగా కాపాడుతూ వచ్చాడు, ఆయా విషయాలు. All these wondrous works. If you really meditate ee aashraya karyalanniti gurchi meeru nijanga dhyaninchinappudu God will give you the spirit to understand. Devudu artham chesukodaniki kavalsinatvanti aatmanu meeku istadu. Always David was meditating the word with the spirit.
పౌలు మరియు దావీదులు దేవుని వాక్యాన్ని ఆత్మ సహాయంతో ధ్యానిస్తూ ఉన్నారు. Many people they read the word of God without the spirit. చాలా మంది వాక్యం చదువుతారు గాని ఆత్మ సహాయం లేకుండానే ఆత్మ లేకుండానే చదువుతూ ఉంటారు. It is dangerous to meditate the word of God without the spirit. ఆత్మ సహాయం లేకుండా దేవుని వాక్యం ధ్యానించడం అనేది చాలా ప్రమాదకరం. As a Christian you are hearing the word of God. ఒక క్రైస్తవునిగా నీవు ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావు. What is happening in your heart? మరి నీ హృదయంలో ఏం జరుగుతుంది? Is there any wondrous work that is done by God? ఏదైనా ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయా? You are reading the wondrous works of God. నీవు దేవుని ఆశ్చర్య కార్యాలను చదువుతూ ఉన్నావు. But did you experience any wondrous work in your own life? మరి నువ్వు దేవుని ఆశ్చర్య కార్యాలను చదువుతూ ఉన్నావు కానీ మరి నీ జీవితంలో ఎక్కడైనా ఇలాంటి ఆశ్చర్య కార్యాలను నువ్వు సొంతంగా అనుభవించగలిగావా? King David. రాజైన దావీదు when he fell into sin అతడు పాపంలో పడిపోయినప్పుడు he repented అతడు పశ్చాత్తాపపడ్డాడు. The spirit of God led him to repentance. దేవుని ఆత్మయే అతన్ని పశ్చాత్తాపంలోనికి నడిపించాడు. Repentance must be led by the spirit of God. పశ్చాత్తాపం అనేది దేవుని ఆత్మ సహాయంతోనే జరిగింది. When King David was repenting, దావీదు పశ్చాత్తాపపడ్డప్పుడు the spirit of God took hold of him. దేవుని ఆత్మ అతన్ని పట్టుకున్నాడు. In his psalm of repentance, psalm 51 అతను పశ్చాత్తాప పడుతూ రాసినటువంటి కీర్తన భాగంలో వాట్ అండర్స్టాండింగ్ హి గాట్ ఎలాంటి గ్రహింపు అతను కలిగి ఉన్నాడు. psalm 51 కీర్తనలు 51 verse 16 16వ వచనం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ద సేమ్ సబ్జెక్ట్ హి వాస్ డీలింగ్ ఇదే విషయాన్ని ఇక్కడ అతను ప్రస్తావిస్తున్నాడు. That's how he was led by the spirit of God. ఆ రీతిగా దేవుని ఆత్మ ద్వారా దావీదు నడిపించబడుతూ ఉన్నాడు. He was writing here the essence. ఇక్కడ సారాంశం గురించి రాస్తూ ఉన్నాడు. The sacrifices you don't need. బలులు నీవు కోరువాడవు కాదు. In those days when people sinned. ఆ దినాల్లో ఒకవేళ ప్రజలు ఏదైనా పాపం జరిగితే they used to bring an animal. వారు ఒక పశువును తీసుకొని వచ్చేవారు. And they used to cut. అదే రీతిగా వారు దాన్ని అర్పించేవారు. By the blood they think their sins are forgiven. ఆ రీతిగా రక్తం చిందించుటను బట్టి వారి పాపాలు క్షమించబడ్డాయి. Whenever a man sinned in those days. ఆ దినాల్లో ఎవరైనా ఒక వ్యక్తి పాపము జరిగినప్పుడు they used to bring an animal. వారు ఒక పశువును తీసుకొచ్చేవారు. So here he says I can give many many thousands and thousands of animals. కాబట్టి ఇక్కడ దావీదు చూస్తే ఒకవేళ నువ్వు అలా కోరేవాడు అయితే నేను వేలుగా పశువులను తీసుకొచ్చేవాడు. హి వాస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఇతను జరగబోయే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబౌట్ జీసస్ యేసుక్రీస్తును గురించినటువంటి మాటలు. జీసస్ యు డోంట్ వాంట్ సాక్రిఫైస్ అండ్ బర్ంట్ ఆఫరింగ్స్ యేసుక్రీస్తు బలినైతేనేమి దహన బలులను అర్పణలను కోరువాడు కాదు. హి ఆఫర్డ్ హింసెల్ఫ్ యాస్ ఎ సాక్రిఫైస్ ఆయన తన్ను తానే ఒక అర్పణగా అర్పించుకున్నాడు. హౌ కుడ్ హి అండర్స్టాండ్ దట్ సబ్జెక్ట్ ఏ రీతిగా మరి దావీదుకు ఆ విషయం అర్థమైంది? ఓన్లీ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ కేవలం దేవుని ఆత్మ సహాయంతోనే. మెనీ పీపుల్ రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ చాలా మంది దేవుని వాక్యాన్ని చదువుతారు but they don't understand the word of god. కానీ వారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోరు. If you don't understand the word of god ఒకవేళ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోకపోతే the devil takes away even that word you have read. నీవు చదివిన ఆ వాక్యాన్ని కూడా సాతాన్ ఎత్తుకొని పోతాడు. Let's start to 48th psalm and verse 6. కీర్తనలు 46వ వచనం. David wrote the 48th psalm. ఈ 40వ కీర్తన కూడా దావీదే రాశాడు. 6th verse. 6వ వచనం. Thou hast given me an open ear. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. Yeah, those ears are the spiritual ears. అవి ఆత్మీయ సంబంధమైన చెవులు. All of us we can say God has given us ears. మనం చాలా మంది మాకు అందరికి దేవుడే చెవులు ఇచ్చాడు అని చెప్పగలుగుతాం గాని బట్ హియర్ కింగ్ డేవిడ్ హి సేస్ యు హావ్ గివెన్ మీ ఓపెన్ ఇయర్స్. ఇక్కడ దావీదు నీవు నా యొక్క చెవులను తెరిచి ఉన్నావు. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఇస్. అది ఎంత అద్భుతమైనటువంటి వచనము. వెన్ యు రియల్లీ ప్రే విత్ ద స్పిరిట్ మనం నిజంగా ఆత్మ సహాయంతో ప్రార్థించినప్పుడు హి విల్ ఓపెన్ యువర్ ఇయర్స్ ఆయన నీ చెవులను తెరుస్తాడు. యు విల్ కన్ఫెస్ యువర్ సిన్స్ అప్పుడు నీవు నీ పాపములను ఒప్పుకుంటావు. బికాజ్ ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ యు ఆఫ్ యువర్ sins. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నీ పాపములను గురించి ఒప్పుకొని God will be speaking to you. దేవుడు నీతో మాట్లాడతాడు. How to repent? ఏ రీతిగా పశ్చాత్తాపపడాలి? Those of you want to repent and get converted, you please meditate the Psalm
51. మీలో ఎవరైతే మేము మార్పు నొందాలి, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి అని ఆశతో ఉన్నారో మీరు ఈ కీర్తన 51 సరిగ్గా ధ్యానించండి. గాడ్ విల్ డీల్ విత్ యు. దేవుడు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, అర్ధరాత్రి సమయంలో యు నీల్ డౌన్ and meditate that word, Psalm 51. అర్ధరాత్రి సమయాల్లో మీరు ఈ కీర్తన 51వ అధ్యాయాన్ని మీ యొక్క మోకాల మీద మీరు ఉండి ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించాలి. Then God will speak to you. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. We see how David was hearing the voice of God on and off, on and off, on and off. మనం ఇక్కడ దావీదు తరచుగా దేవుని వాక్యాన్ని ఏ రీతిగా వింటూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. He was praising God. అతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. Lord, thank you for giving me open ears. దేవా, నాకు తెరిచినటువంటి చెవుల కొరకు నీకు కృతజ్ఞతలు. 7th verse. 7వ వచనము. He heard the voice of Jesus. Behold, I have come. As it was written in the book. అతడు యేసు స్వరాన్ని వినగలిగాడు. అదే రీతిగా పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. And 8th verse also. 8వ వచనం కూడా. I delight to do your will. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. That is the voice of Jesus. అది యేసుక్రీస్తు స్వరము. He was telling his father. యేసుక్రీస్తు తండ్రితో చెప్తూ ఉన్నాడు. ఫాదర్ ఆల్రెడీ టోల్డ్ హిమ్ దట్ యు మస్ట్ బి ఆఫర్డ్ యాస్ ఎ సాక్రిఫైస్ ఇన్స్టెడ్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్ అండ్ సో ఆన్. తండ్రి అది వరకే యేసుక్రీస్తుకు చెప్పారు, బలులు అర్పణలకు బదులుగా నీవే ఒక బలిగా మారబోతున్నావు అనే విషయాన్ని యేసుక్రీస్తుకు సెలవిచ్చారు. ఇట్ ఇస్ ఎ మెసైనిక్ ప్రొఫెసీ. అది మెసయ్య ప్రవచనమై ఉన్నది. 48th psalm and 9th verse. 40వ అధ్యాయం 9వ వచనం. I have preached righteousness in great congregation. నా పెదవులు మోసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. That's why he came. అందుకొరకే ఆయన వచ్చారు. He preached about the righteousness. ఆయన నీతిని గురించి ప్రకటించారు. There is righteousness of man and righteousness of God. మనిషిని నీతి ఒకటి ఉంటుంది, అదే రీతిగా దేవుని నీతి ఉంటుంది. Man's anger, wrath cannot satisfy the righteousness of God. నరుని కోపము దేవుని నీతిని ఎంత మాత్రం నెరవేర్చలేదు. You can be angry with anyone. నీ ఒకవేళ ఎవరిపైనైనా కోపపడొచ్చు. But that should be in the righteousness of God. కానీ అది దేవుని నీతితోనే కూడినదై ఉండాలి. You cannot do things as you please. నీకు ఇష్టానుసారమైన రీతిగా నువ్వు కోపపడొద్దు, ఏది చేయకూడదు. 10th verse. 10వ వచనం. I have declared thy faithfulness and salvation. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. Yeah, why Jesus came? యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? To give salvation to the people. ప్రజలకు తన రక్షణను ఇవ్వడానికి వచ్చారు. To declare the righteousness of God. ఆయన యొక్క రక్షణను వెల్లడి చేయడానికి వచ్చారు. To show the nature of God. దేవుని వ్యక్తిత్వమును దేవుని స్వభావాన్ని చెప్పడానికి వచ్చారు. I have come to do your will, he says. ఆయన నేను నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చాను అని చెప్తున్నారు. Putting an end to the sacrificial system, this is one of the prophetic words. ఇది ఆయన దహన బలులను బలులను అర్పించుట అనే విషయానికి ఒక అంతముగా ఉన్నటువంటి వాక్య భాగం. Let's turn to Jeremiah. యిర్మీయా గ్రంథం చూద్దాము. 7th chapter. 7వ అధ్యాయము. And verse 21. 21వ వచనం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందును. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఆఫరింగ్ sacrifices and burnt offerings? మరి అలాంటప్పుడు మనము బలులను అర్పించి అర్పణలను అర్పించి ప్రయోజనం ఏంటి? What is the use of giving more money to God? దేవునికి మరి ఎక్కువ ధనాన్ని అర్పించటను బట్టి ప్రయోజనం ఏంటి? What is the use of offering yourself as sacrifice without having any love? ప్రేమ లేకుండా నిన్ను నీవే అర్పించుకున్నా కూడా ప్రయోజనం ఏముంది? Without obedience to the word of God. దేవుని వాక్యానికి విధేయత లేకుండా అర్పించుకొని ఏముంది? What God wants. దేవుడు ఏం కోరుకుంటున్నారు? 23rd verse. 23వ వచనం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును. You must receive the word of God. మీరు దేవుని వాక్యమును అంగీకరించాలి. You have to accept the word of God. దేవుని మాటలను విధేయత చూపించాలి. Without accepting the word of God. దేవుని మాటలకు విధేయత చూపించకుండా. What is the use of doing this and that?
ఇది చేయడము అది చేయడం వలన ప్రయోజనం ఏముంది? వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్? దేవుని ఆరాధిస్తున్నాం అనడంలో ప్రయోజనం ఏముంది? లెట్స్ అగైన్ టర్న్ టు 10th చాప్టర్ ఆఫ్ హీబ్రూస్. అదే రీతి మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. 9th వర్స్ 9వ వచనము. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. సైమల్టేనియస్లీ యు కెన్ రీడ్ దిస్ వర్సెస్ Psalm 40 and now Hebrews 10th chapter. అయ్యోకా కీర్తనలు 40 అధ్యాయంలో రాయబడిన భాగాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ భాగాలను ప్రక్క పక్కనే మనం చదువుకోగలుగుతాము. What is the first sacrifice is burnt offering. ఇక్కడ మొట్టమొదటగా చెప్పబడుతున్నవి పూర్ణ హోమములు. That is now set aside. The sacrifices and burnt offerings, they are set aside. ఈ పూర్ణ హోమములు దహన బలులు అనేవి ఈ సమయంలో ప్రక్కన పెట్టబడి ఉన్నవి. 9th verse 9వ వచనం. He taketh away first that he may establish the second. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. Yeah, he taketh away the first thing. ఆ మొట్టమొదటిది ఆ అర్పణలు అర్పించుట అనే దాన్ని ఆయన కొట్టివేస్తున్నాడు తీసేస్తున్నాడు. So that he may establish the second thing. దాన్ని బట్టి ఈ రెండవ దాన్ని ఆయన స్థిరపరచాలనుకుంటున్నాడు. 10th verse 10వ వచనము. We are sanctified through the offering of the body. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. యా వి ఆర్ సాంక్టిఫైడ్ బై ద ఆఫరింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు అను అర్పణ చేత మనం పరిశుద్ధపరచబడి ఆఫరింగ్ ఆఫ్ హిస్ బాడీ. ఆయన శరీరాన్ని ఆయన అప్పజెప్పుట హింసెల్ఫ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువలో నుండి తన్ను తాను అర్పించుకున్నాడు. ఫర్ దట్ పర్పస్ హి కేమ్. దాని కొరకే ఆయన వచ్చారు. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ హిస్ బాడీ వాస్ ప్రిపేర్డ్. ఆ ఉద్దేశం నిమిత్తమే ఆయనకు శరీరం అమర్చబడి ఉన్నది. 14th verse 14వ వచనం. ఫర్ బై వన్ ఆఫరింగ్ హి హస్ పర్ఫెక్టెడ్ ఫర్ ఎవర్. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హి ఇస్ సాంక్టిఫైయింగ్ us through the blood of Jesus. ఆయన మనల్ని తన రక్తము చేత పరిశుద్ధపరుస్తున్నాడు. లెట్ us again gospel according to St. John 1st chapter and 14th verse. యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. నౌ అగైన్ టర్న్ టు హీబ్రూస్ 10th chapter 5th verse last line. అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. A body was prepared for me. నాకు ఒక శరీరము అమర్చితివి. That is the voice of Jesus. అది యేసు యొక్క మాట స్వరం. Jesus says now to you. ఈ సమయంలో యేసుక్రీస్తు మీతో చెప్తున్నారు. If you are a converted person. మీరు ఒకవేళ మార్పు చెందిన వ్యక్తి. If you are a saved person. మీరు రక్షింపబడిన వ్యక్తి అయితే. God has given you different body. దేవుడు మీకు మరియొక శరీరమును ఇచ్చారు. In that body Holy Spirit lives. ఆ శరీరంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. You must be mindful of that. మీరు దాని విషయమై మనసు కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. Many people think they are Christians. చాలా మంది మేము క్రైస్తవులము అని తలస్తారు. But they are blaspheme God. కానీ వారు దేవుని దూషిస్తున్నారు. They blaspheme others also. వారు ఇతరులను సైతం దూషిస్తున్నారు. They talk bad about others. వారు ఇతరులను గురించి చెడుగా మాట్లాడతారు. And still they think they are Christians. అయినప్పటికీ వారు క్రైస్తవులమే అని తలస్తారు. The spirit that is living in them, it is not a Holy Spirit. Varilo nivasinche atma devuni parishuddhaatma enta matram kaadu. It is the spirit of the devil. Adi kevalamu duratmaye. Who are first called as Christians? Evaru mottamodata kristavulu ani pilavabaddaru? The disciples in Antioch, they were first called as Christians. Antiochayalo unnatuvanti ఆ యొక్క శిష్యులే మొట్టమొదటగా క్రైస్తవులు అని. నాట్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ క్రిస్టియన్స్. అంతేగాని క్రైస్తవులు అందరూ క్రైస్తవులు కారు. ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ ఇన్ యూ. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్ అట్ ఆల్. నువ్వు క్రైస్తవుడు ఎంత మాత్రం కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్వర్టెడ్ పర్సన్. నువ్వు నిజంగా మార్పు చెందిన వ్యక్తి. గాడ్ గివ్స్ యు ఏ డిఫరెంట్ బాడీ. దేవుడు నీకు మరొక వ్యత్యాసమైన శరీరాన్ని అమరుస్తాడు. దట్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. అది దేవునికి సంబంధించిన శరీరంగానే ఉంటుంది. హియర్ జీసస్ సేస్ బిహోల్డ్ ఐ కమ్ to do your will. ikkada yesu christa cheptunnadu idigo deva nenu nee chittamu neraverchutaku vachitini. But are you doing the will of God? mari neevu devun chittam chestu unnava? Who is a Christian? evaru christavudu ante?
He that does the will of God. ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో వారే. If you are not doing the will of God. ఒకవేళ నీవు దేవుని చిత్తం జరిగించకపోతే. It is a dangerous thing to call yourself as a Christian. ఆ రీతిగా ఉండి నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకోవడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. John 12 chapter, we see Greeks coming to Jesus. యోహాను సువార్త 12వ గ్రీకులు వస్తా ఉన్నారు ఆయన యొద్దకు. Yeah, they came to feast. They wanted to see Jesus. వారు యేసును చూడాలి అని అనుకున్నారు. యేసు యొద్దకు వస్తూ ఉన్నారు. We want to see Jesus, they told disciples. వారు గ్రీసు దేశస్థులు యేసు శిష్యుల యొద్దకు వచ్చి మేము యేసును చూడాలి అని అనుకుంటున్నాం అని చెప్తున్నారు. What was the response of Jesus? మరి యేసు యొక్క స్పందన ఏ రీతిగా ఉన్నది? 12th chapter of John. యోహాను సువార్త 12వ అధ్యాయము verse 23. 23వ వచనం. What was his answer? ఆయన జవాబు ఏ రీతిగా ఉన్నది? The hour is come that son of man should be glorified. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. And also he said 24th verse. అదే రీతిగా 24వ వచనంలో చెప్పబడిన రీతిగా. I have come to die except a corn of wheat fall into the ground and die. It abides alone. But if it dies, it brings forth much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దట్ ఇస్ జీసస్. అది యేసుక్రీస్తు. హి ఇస్ టెల్లింగ్ అబౌట్ హింసెల్ఫ్. ఆయన తన్ను గురించే తాను చెప్తూ ఉన్నారు ఇక్కడ. లైక్ ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్. గోధుమ గింజ వలే. ఐ హావ్ టు ఫాల్. నేను పడవలసి ఉన్నది. ఐ మస్ట్ డై. నేను చావవలసే ఉన్నది. దెన్ ఓన్లీ అప్పుడు మాత్రమే ఐ విల్ హావ్ ఎ డిఫరెంట్ బాడీ. నాకు మరొక శరీరం వస్తుంది. దేర్ విల్ బి మచ్ ఫ్రూట్. అప్పుడు మరి ఎక్కువ ఫలం ఉంటుంది, ఫలిస్తాం. యాస్ క్రిస్టియన్స్ వి మస్ట్ డై. అదే రీతిగా క్రైస్తవులంగా మనము చనిపోవాలి. యు థింక్ ఐ కెనాట్ డై. నీవు నేను మాత్రం చనిపోలేను అని అనుకుంటావు. యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అలా అనుకుంటే నీవు క్రీస్తు బిడ్డవు ఎంత మాత్రం. దిస్ వర్స్ మస్ట్ బి అప్లైడ్ టు యు ఆల్సో. ఈ వాక్యము, ఈ వచన భాగము నీకు సంబంధించినది కూడా. వి సీ ద లైఫ్ ఆఫ్ స్టీఫెన్. మనము స్టీఫెన్ యొక్క జీవితాన్ని చూసినట్లయితే. పీపుల్ దే వర్ స్టోనింగ్ హిమ్ టు డెత్. ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టి చంపుతా ఉన్నారు. వాట్ డు యు సీ ఇన్ ద లాస్ట్ వర్స్ ఆఫ్ 7th చాప్టర్. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం చివరిలో మనం ఏం చూస్తూ ఉన్నాం? హి వాస్ స్టోన్డ్ టు డెత్. హి నెల్ట్ అండ్ క్రైడ్ అండ్ సెడ్ లే నాట్ దిస్ సిన్ టు దేర్ చార్జ్. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. దోస్ వర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ స్టీఫెన్. స్టీఫెన్ యొక్క చివరి మాటలు ఈ రీతి ఉన్నాయి. లే నాట్ దిస్ సిన్ అపాన్ దెం. ప్రభువా వారి మీద ఈ పాపం మోపవద్దు అని. దట్ వాస్ ద ఎండింగ్ ఆఫ్ హిస్ లైఫ్. అతని జీవిత అంతము ఇదే. హి వాస్ డైయింగ్ దెన్. అతడు ఆ సమయంలో చనిపోతున్నాడు. దే స్టోన్డ్ హిమ్ టు డెత్. వాళ్ళు ఆ రాళ్ళు రువ్వి అతన్ని చంపుతున్నారు. వాట్ డు యు సీ ద ప్రీవియస్ వర్స్ 55th వర్స్. మనం 55వ వచనం చూసినట్లయితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. When they were about to stone him. వారు అతని రాళ్ళతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో. Full of wrath. వారు ఉగ్రతతో, కోపంతో నింపబడి ఉన్నారు చుట్టూ ఉన్న జనులు. They were angry. వారు ఎంతో కోపంతో మండిపడుతున్నారు. Gnashing their teeth. వారు పళ్ళు కొరుకుతూ ఉన్నారు కోపంతో. At that time. ఆ సమయంలో. He lifted up his eyes. అతను తన కన్నులెత్తి ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నాడు. Towards heaven. ఆకాశం వైపు చూస్తున్నాడు. And what was he telling? ఆ సమయంలో ఏం చెప్తూ ఉన్నాడు ఇంకా? He was full of the Holy Spirit. Looked at heaven. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి. And he saw Jesus. యేసును కుడిపార్శ్వమందు చూస్తా ఉన్నాడు. Now he says. ఇక్కడ 56వ వచనంలో ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. దే సా ద ఫేస్ ఆఫ్ స్టీఫెన్. వారు ఆ చుట్టూ ఉన్నవారు ఆ సమయంలో స్టీఫెన్ ముఖమును చూస్తా ఉన్నారు. హిస్ ఫేస్ వాస్ షైనింగ్. అతని ముఖము ప్రకాశవంతంగా ఉన్నది. యాస్ ఏంజెల్. ఒక దేవుని దూత వలె ఉన్నది అతను. హి గాట్ ద డిఫరెంట్ బాడీ. ఆ సమయంలో అతనికి మరొక శరీరం అనేది అమర్చబడి ఉన్నది. వాట్ అబౌట్ యువర్ బాడీ? మరి నీ శరీర సంగతి ఏంటి? యువర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్. నీ శరీరము పూర్తిగా పాపం చేత నింపబడి ఉన్నది. యు ఆర్ ఫుల్ ఆఫ్ లస్ట్. పూర్తి శరీరేచ్ఛల చేత నింపబడి. లస్ట్ ఆఫ్ ద ఐస్. నేత్రాశ చేత నింపబడి. ప్రైడ్ ఆఫ్ లైఫ్. అదే రీతిగా జీవపు డమ్మంతో నింపబడి ఉన్న శరీరం. హౌ కెన్ ఇట్ బికమ్ ఎన్ అనదర్ బాడీ? అలాంటప్పుడు నీవు మరి ఒక నూతన శరీరంగా ఏ రీతిగా అవ్వగలుగుతావు? God gave a nice body to Adam.
దేవుడు ఆదాముకు మంచి శరీరం ఇచ్చాడు. ఏ పవర్ఫుల్ బాడీ, ఒక శక్తివంతమైన శరీరం. టు రూల్ ఓవర్ ద వరల్డ్, ఆయన ప్రపంచం అంతటిని ఏలడానికి. టు రూల్ ఓవర్ ద క్రియేషన్, ఆయన సృజించిన సృష్టిని ఏలడానికి. విత్ గ్లోరీ, మహిమతో. అండ్ హెవెన్లీ పవర్, అదే రీతి పరలోక శక్తితో. బట్ హి లాస్ట్ దట్ పవర్ బికాజ్ హి డిసోబెయిడ్ గాడ్. కానీ అలాంటి శక్తిని అతను కోల్పోయాడు, ఎందుకంటే అవిధేయత కారణం. హి వాస్ ద ఫస్ట్ ఆడమ్, అతడు మొదటి ఆదాము. నౌ ద సెకండ్ ఆడమ్ ఇస్ జీసస్. కానీ ఇక్కడ రెండవ ఆదాము యేసుక్రీస్తు. గాడ్ ప్రిపేర్డ్ ఎ బాడీ ఫర్ హిమ్, ఈయనకు దేవుడు ఒక శరీరం అమర్చి ఉన్నాడు యేసుక్రీస్తును. అండ్ హి ఓబేడ్, ఈయన విధేయతను చూపించాడు. హి సెడ్ ఐ లైక్ టు డు యువర్ విల్. ఇక్కడ ఈయన మరి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను నీ చిత్తము నెరవేర్చడానికి సంతోషిస్తున్నాను. హి ప్రిపేర్డ్ హింసెల్ఫ్, ఆ రీతిగా తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నాడు. ఈవెన్ ద డిసైపుల్స్ ఆల్సో, శిష్యులు సైతము. ఆఫ్టర్ దే వర్ ఎంపవర్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత, అగైన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గేవ్ దెం ద డిఫరెంట్ బాడీ. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు వారికి మరొక శరీరం ఇచ్చాడు, అధికారమును ఇచ్చాడు. మెనీ పీపుల్ దే థింక్ వి ఆర్ ఆల్సో చర్చ్, వి ఆర్ ఆల్సో బిలీవర్స్. చాలా మంది మేము కూడా సంఘ సభ్యులమే, క్రైస్తవులమే, విశ్వాసులమే అంటారు. బట్ డు నాట్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ దెం ఇన్ దేర్ లైఫ్. కానీ వారి జీవితాల్లో దేవుని యొక్క చిత్తం ఏంటి అనే విషయం వారికి తెలియదు. యువర్ బాడీ విల్ బి చేంజ్డ్ ఓన్లీ వెన్ యు డు ద విల్ ఆఫ్ గాడ్ విల్లింగ్లీ. దేవుని చిత్తమును పూర్ణ హృదయముతో నువ్వు జరిగించినప్పుడు మాత్రమే నీ శరీరం అనేది మార్పు నొందుతుంది. వాట్ అబౌట్ యు, మరి నీ విషయం ఏంటి? డేస్ ఆర్ గోయింగ్ బై, దినములు గడిచిపోతూ ఉన్నాయి. ఇఫ్ టుమారో ఇస్ యువర్ లాస్ట్ డే, ఒకవేళ రేపే నీ యొక్క ఆఖరి దినం, వాట్ డిడ్ యు డు ఫర్ హిమ్? నీవు ఆయన కొరకు ఏం చేస్తావు? గాడ్ గేవ్ యు ఎ బాడీ, దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చారు. నాట్ టు సాటిస్ఫై ఇట్, దాన్ని సంతృప్తి చెందించుకోవడానికి కాదు. నో, నాట్ ఎట్ ఆల్. గాడ్ విల్ గివ్ యు డిఫరెంట్ బాడీ, అది ఎంత మాత్రం కాదు. దేవుడు నీకు ఒక నూతనమైన శరీరాన్ని అమరుస్తారు. బై ది ఆఫరింగ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు అనేటువంటి అర్పణ ద్వారా యువర్ బాడీ విల్ బి సాంక్టిఫైడ్, నీ శరీరం అనేది అది ప్రతిష్ఠించబడుతుంది. యు విల్ బికమ్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్ టు జీసస్. అప్పుడు నీవు యేసుక్రీస్తుకు నమ్మకమైన దాసుడిగా మారగలుగుతావు. యు విల్ బి లైట్ టు ద వరల్డ్, నీవు లోకమునకు వెలుగుగా మారగలుగుతావు. Let us pray. ప్రార్థించుకుందాం. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, help us to do your will. మీ యొక్క చిత్తం చేయడానికి మాకు సహాయం చేయండి. You have given us a body, మాకు ఒక శరీరాన్ని మీరు ఇచ్చారు ప్రభు. Help us to do your will in that body. ఆ యొక్క శరీరంలో మేము నీ చిత్తం చేయడానికి కృపనివ్వండి. Deliver us from darkness, చీకటి నుంచి మాకు విడుదలనివ్వండి. Let your light shine upon us. నీ వెలుగు మా పైన ప్రకాశింపజేయనివ్వండి. In Jesus holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.